సభాధ్యక్షులు మున్సిపల్ శాఖ మంత్రి చిరంజీవి రామారావు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మన చీఫ్ సెక్రటరీ గారు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు సభలో ఆశీలు లేనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకి ప్రజాప్రతినిధులకి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి చేపట్టబడినటువంటి పరిపాలనా సంస్కరణలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావడం ఆ జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి చాలా చక్కటి జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయం మనం కలెక్టరేట్ అని పిలుస్తూ ఉంటాం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈ జిల్లా ప్రజానీకం యావత్తుకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో రకాల ప్రతివాదాలు జరిగాయి మీకు ఏది చేత కాదు అనే దుర్మార్గపూరితమైనటువంటి వాదన కూడా భిన్నం ఖండించిన బాధ గొడవ ఒక మా తెలంగాణ ముద్దు బిడ్డ అక్కడ నా ఎదురుగా ఈ కలెక్టరేట్లు మొత్తం రాష్ట్రంలో కడుతున్న కలెక్టరేట్స్ అన్నిటికీ కూడా మన తెలంగాణ నేత్రు తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి గారే ఆర్కిటెక్ట్ దీనికి సభకు దండం పెట్టమని నాకు కాదు ఇది ఇది ఈ మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ అంత వేసింది కూడా పక్కా మన తెలంగాణ బిడ్డ మన ఉషారెడ్డి గారు అంటే ఇంత గొప్పగా ఇంత మంచి బిల్డింగ్స్ తెలంగాణ వాళ్ళు కట్టగలరా వారు డిజైన్ చేసిన మా గణపతి రెడ్డి గారు కట్టి చూపించారు దట్ ఈజ్ ఆల్సో తెలంగాణ టాలెంట్ అసలు కట్టిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ గట్టి కొట్టాలి చప్పట్లు మనం ఎందుకంటే బాగా పనిచేసే అధికారులను మెచ్చుకుంటే ఇంక ఇంతకడుగు ముందుకేసి పనిచేస్తారు ఆ విధంగా ఇంత మంచి బిల్డింగును తెలంగాణ ఆర్కిటెక్టు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు మంత్రి మా ప్రశాంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా తెలంగాణ వాళ్ళే ఇంత అద్భుతంగా కట్టి మీకు అందించినవి కట్టించినటువంటి కాంట్రాక్టర్లకు ఏజెన్సీలకు ఇందులో శ్రమ చేసినటువంటి కూలీలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు అపనమ్మకాలు ఎక్కువ మనకు కొన్ని పనులు అయితేయా ఏదైనా ముచ్చడి చెప్తే ఖాయమేనంటవా అయ్యినంటవా అని మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి వాక్శుద్ధి మూడు తోడైతే వంద శాతం ఏదైనా సాధ్యమే కానే కాదు అని చెప్పి కాడి కింద పడేసి ఎక్కడ కూడా అక్కడ పండుకున్న టైంలో తెలంగాణనే అయింది కదా దాని తర్వాత కావాల్సినవి అన్నీ కూడా అయితేనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఎవరు కూడా ఆపలేరు ప్రజల దీవెన ప్రజల ఆశీర్వచనం అనేది చెప్పు ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఈ సిరిసిల వేదిక నుంచి నేను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానాన్ని కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పిన మనం చేస్తాను ఎట్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్ ఇట్ ఎనీ కాస్ట్ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం ఆ లక్ష్యంలో పోతున్నాం ఫలితాలు కనపడుతున్నాయి స్పష్టంగా కన్న ముందర ఉన్నాయి మన ముందర కాదు యావత్ ప్రపంచం ముందర ఉన్నాయి దేశం ముందర ఉన్నాయి అధికారిక లెక్కల్ని మా నిరంజన్ రెడ్డి గారు ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఒకనాడు వాళ్ళ జిల్లాలో ఎనభై ఐదు వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ఆర్డిఎస్ దాని తూములు కూడా సమైక్య పాలకులు కనుసన్నల్లోనే ఆనాటి రాయలసీమ ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పలుకొడితే ఆయన ఏర్పాటు చేస్తే రెండు వేల బహుశా రెండులు అనుకుంటా ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలలకే జోగులాంబ అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుంచి జోగులాంబ అటు గద్వాల పాదయాత్ర చేసిన కొన్ని చోట్ల కళ్ళకు నీళ్ళు కూడా వచ్చాయి మాకు ఇక్కడ కాలువ దాని దుస్థితి అయ్యగ పట్టది అవ్వగ పట్టది తెలంగాణ కాలువ కాబట్టి కానీ ఇదే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరం పండిన పంటలో తొంభై రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సీఐకి ఇచ్చినాం భారతదేశానికి తొంభై రెండు లక్షల పైచిల్కే ఇంకా ఇది స్టోరీ కాదు నేను చెప్పేది రియల్గా జరిగింది ఇప్పుడు కూడా మీ సిరిసిలలో ఆ వ్యవసాయ మార్కెట్లో చూసిన నేను మీటింగ్ మీరు పెడదాం పెడదామనుకున్నారు బస్తాలు అండ్ల కరెక్టే కదా మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి అన్న ఇంతకు ముందు నేను వచ్చినామన్న ప్రోగ్రాం ఏర్పాట్ల విషయంలో వచ్చినాము అసలు ఇప్పుడు ఇంత దూరం మనం వచ్చినా కూడా మొత్తం బస్తాలే ఉండేది ఎలా ఎక్కడికక్కడ లారీలు బస్తాలు ఉండే చెప్పింది నేను కూడా ఈ మధ్య వరంగల్కు నేను చీఫ్ సెక్రటరీ గారికి చాలామంది అధికారులు వెళ్తే ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద అంతా ఎండవోసి బ్రహ్మాండంగా ధాన్య ప్రాసులు కనపడతా ఉంది గత ఏళ్ళలో ఒక అద్భుతం జరిగింది వ్యవసాయంలో చాలా మంచి అద్భుతం జరిగింది వలస పోయిన రైతులందరూ వాపసు వస్తున్నారు ఊళ్ళలో పాత ఇల్లు చదువుకుంటున్నారు ఏమన్నా కాని మనం ఊళ్ళో మనకి తల్లున్నా ఆయన మరలాంటి అది అదొక అద్భుతమైనటువంటి మార్పు